తెలంగాణలో బిఆర్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీల మధ్య పొత్తుల వ్యవహారం జీడి పాకంలా సాగుతూనే ఉంది మునుగోడు ఉప ఎన్నిక వేళ ఈ పక్షాల నడుమ పొడిచిన స్నేహ బంధం పైగా ఈ మధ్య గులాబీ దళం ఎర్ర సైన్యం పరస్పరం కాస్త కటువైన మాటలే రువ్వుకుంటున్నాయి ఈ క్రమంలో సిపిఐకి ఒకప్పటి జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి సార్ ఏమన్నారు ఆ మాటలలో స్టోరీ తెలంగాణలో ఎన్నికల ఘట్టం ఇక నెలల వ్యవధిలోకి వచ్చేసింది ఒకప్పుడు సాయుధ రైతాంగ పోరాటంతో తెలంగాణలో తమదైన ఉనికిని సంపాదించుకున్న కమ్యూనిస్టు పార్టీ ఇప్పుడు ఎన్నికల ప్రక్రియలో తమ అస్తిత్వం కోసం ఆపసోపాలు పడుతోంది సొంతంగా పోటీ చేసే పరిస్థితి లేదని నిర్ధారణకు వచ్చిన కామ్రెడ్స్ బలమైన ఏదో పక్షాన్ని ఆసరాగా చేసుకుని చట్టసభల్లోకి ప్రవేశించాలని చూస్తున్నారు తద్వారా తమకు ఊతమిచ్చే పార్టీలకు క్షేత్రస్థాయిలోని తమ క్యాడర్ ద్వారా సహకరించాలని యోచిస్తున్నారు మునుగోడు ఉప ఎన్నికల వేళ బీఆర్ఎస్తో ఏర్పడిన స్నేహ బంధాన్ని తర్వాత కూడా కొనసాగించాలని కామ్రేడ్స్ ఉవ్వెళ్లూరుతున్నారు అప్పట్లో మోదీ ఏలుబడిని బహిరంగంగా విమర్శించిన బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు కామ్రేడ్స్కు బీజేపీయేతర బలమైన నేతగా కనిపించారు పైగా అంతకు ముందు జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కూడా పొందలేని దుస్థితికి చేరడం కూడా కామ్రేడ్స్ కారెక్కడానికి కారణమైంది మునుగోడు ఉప ఎన్నికల్లో గులాబీ బాస్ ఆశించిన ఫలితం వచ్చింది ఆయన ఆశయమైతే నెరవేరింది కానీ కమ్యూనిస్టులకు పెద్దగా ప్రయోజనం ఏమీ దక్కలేదు మునుగోడు ఉప ఎన్నిక ఫలితం వచ్చాక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కామ్రేడ్స్ని దూరం పెడుతూ వస్తున్నారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు క్లారిటీ ఇస్తే ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటామని కమ్యూనిస్టు నేతలు చేస్తున్న ప్రతిపాదనలకు గులాబీ బాస్ ఏమాత్రం స్పందించకుండా ఉన్నారు ప్రజా సమస్యలపై కేసీఆర్తో చర్చించి పరిష్కరిస్తామన్న కమ్యూనిస్టు పార్టీల నేతల మాటలు మూటలే అవుతున్నాయి ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఒత్తిడి తెస్తున్నా కేసీఆర్ కమ్యూనిస్టులకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే సత్తా ఉన్న నేత అని విపక్షాలను ఐక్యం చేసే పనిని కేసీఆర్ చేపట్టాలని విపక్షాల కూటమిలోకి బీఆర్ఎస్ చేరాలని రకరకాలుగా కేసీఆర్ అనుకూల ప్రకటనలు గుప్పిస్తున్నా గులాబీబాస్ మాత్రం స్పందించడం లేదు తమను క్రాస్ రోడ్లో నిలిపిన కేసీఆర్కు దూరం జరగడమే ఉత్తమమన్న ఒత్తిడి పార్టీ శ్రేణుల నుంచి వస్తున్నట్లు సమాచారం అయితే ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు మాత్రం విడివిడిగాను ఉమ్మడిగాను బీఆర్ఎస్ స్నేహహస్తాన్ని ఆకాంక్షిస్తూ ప్రకటనలు గుప్పిస్తూనే వచ్చారు తాజాగా సిపిఐ సిపిఎం నేతలు మగ్ధూం భవన్లో భేటీ అయి ఎన్నికల్లో పొత్తుల అంశంపై సుదీర్ఘంగానే చర్చించారు ఈ క్రమంలోనే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన పర్యవసానాలు రాష్ట్రంపై కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తదితర అంశాలను కామ్రేడ్స్ విస్తృతంగానే చర్చించారు బీఆర్ఎస్ తమను కాదంటే పాత ఫ్రెండ్ కాంగ్రెస్ పార్టీతో జతకడితే ఎలా ఉంటుందన్న చర్చ సాగినట్లు ప్రచారం జరిగింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి కీలక నేతలు కాంగ్రెస్లో చేరుతున్న క్రమాన్ని కామ్రేడ్స్ నిశ్చితంగా పరిశీలిస్తున్నారు దీనికి తగ్గట్టే కాంగ్రెస్ నాయకత్వం నుంచి కామ్రేడ్స్ కు ఆహ్వాన సంకేతాలు అందుతున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి దీంతో రాబోయే ఎన్నికల్లో ఎటు వెళ్లాలో తేల్చుకోవడం ఒక సమస్య అయితే ఎటు వెళితే ఏమవుతుందోనన్న ఆందోళన కూడా కామ్రేడ్స్ ని వెంటాడుతోంది రకరకాల ప్రచారాల నడుమ సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పార్టీ రాష్ట్ర శాఖ ప్రస్తుత కార్యదర్శి కూనంసేని సాంబశివరావులు తాజాగా చేసిన ప్రకటనలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి బీఆర్ఎస్తో పొత్తు అంశం మరో రెండు వారాల్లో తేలిపోతుందని కూనంనేని ప్రకటిస్తే సురవరం సుధాకర్ రెడ్డి బీఆర్ఎస్కు పరోక్షంగా కాస్త ఘాటైన హెచ్చరికనే జారీ చేశారు ఇంతకీ సుధాకర్ రెడ్డి ఏమన్నారు నిజానికి మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తర్వాత కేసీఆర్ తమను దూరం పెట్టడాన్ని కామ్రేడ్స్ గమనిస్తూ వచ్చారు ఈ దూరాన్ని తగ్గించేందుకు తరచూ వివిధ ప్రజా సమస్యల గురించి ప్రభుత్వానికి కొన్నిసార్లు నేరుగా సీఎం కేసీఆర్కు లేఖలు పంపారు కానీ ఆ లేఖలకు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు తాము ఎంతగా స్నేహహస్తం చేస్తున్నా కేసీఆర్ పొత్తుల తలుపులను మూసే దిశగానే అడుగులు వేస్తుండడాన్ని కామ్రేడ్స్ జీర్ణించుకోలేకపోతున్నారు ఈ క్రమంలోనే సురవరం సుధాకర్ రెడ్డి లాంటి జాతీయ స్థాయి నేత కేసీఆర్ ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారన్న చర్చ సాగుతోంది సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ వారు తరచూ కాంగ్రెస్ లేని ప్రతిపక్ష కూటమిని ఊహించలేమంటూ పదే పదే వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదన్న భావన వ్యక్తమవుతోంది ఇంతకీ మునుగోడులో కారెక్కిన కామ్రేడ్స్ని కేసీఆర్ దూరం పెట్టడం వెనుక లోగుట్టు ఏంటి అన్న ప్రశ్న తలెత్తుతోంది ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని తూర్పారబట్టిన కేసీఆర్ బృందం కొంతకాలంగా మెతక వైఖరి అనుసరిస్తున్న భావన కలుగుతోంది అడపాదడపా కేంద్రాన్ని విమర్శించినా గతంలోలా పరుషంగా కాకుండా మొక్కుబడిగానే మాట్లాడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది పైగా మద్యం కుంభకోణం డ్రగ్స్ కుంభకోణం అంటూ హడావుడి చేసిన కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కొంతకాలంగా మౌనంగా ఉంటున్నాయి ఈ పరిణామాలు కేసీఆర్ పై కామ్రేడ్స్ విశ్వసనీయతను తగ్గించాయని అందుకే కమ్యూనిస్టులు కాస్త ఘాటుగానే మాట్లాడుతున్నారన్న భావన వ్యక్తమవుతోంది తాము కొన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల జయాపజయాలు ప్రభావితం చేసే సత్తా తమకు ఉందన్నాయి కామ్రేడ్స్ వాదన మరి వీరు చెబుతున్న బలం బీఆర్ఎస్ కు బలం అవుతుందా కాంగ్రెస్ కు ఉపకరిస్తుందా ఇంటికి మునుగోడు ఉప ఎన్నికల వేళ పొద్దు పొడిచిన పొత్తు ఇక ముందు పొసుకుతుందా లేక మధ్యలోనే మునిగిపోనుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే కాలం వేచి చూడక తప్పదు